సార్, నేను ఉనికృష్ణ ఫాదర్ని. మా వాడు నిరపరాధి సార్. సార్, వాడు ఎలాంటి తప్పు చేయడు సార్. మీరు చెప్తే సరిపోతుందా? లోపలికి పదండి. నమస్కారం సార్. ఉన్నారు సార్, రండి. రండి, కూర్చోండి. ముద్దని నేను కలవాలి. నా కూతుర్ని అతను ఎందుకు చంపాడో నాకు తెలియాలి. సార్ ప్లీజ్, ఏసీపీ తనీష్ విచారిస్తున్నారు. సార్, ఉన్నికృష్ణ మా అబ్బాయే సార్. వాడు ఏ తప్పు చేయడు సార్. అనవసరంగా వాడిని ఇరికించారు సార్. నువ్వు మాస్టర్ వా, ఇలాగే నా కొడుకుని పెంచాడు. ఆగండి, నా చెల్లించి చెప్పాడు, వాడిని వదలడురా. మా వాడికి ఏ పాపం తెలియదు సార్, వాడు ఏ తప్పు చెయ్యడు సార్. సార్, మా అబ్బాయిని. మాస్టర్ సార్, చంద్రశేఖర్ గారు, మా వాడిని వాళ్ళు అన్యాయంగా. నాకు తెలుసు, నాకు తెలుసు ఉన్నికృష్ణ నిర్దోషిని. మనం ఒక మంచి లాయర్ని కలుద్దాం. పదవి మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వకీల్ని కలిసి జామీను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మీరు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళిపోతాం, కానీ ఉన్నికృష్ణ రక్షణ కోసం మేము ఈ పరిసరాల్లోనే ఉంటాం. ఓకే సార్. రామచంద్ర సార్, ఏసీపీ గారిని కమిషనర్ గారు రమ్మన్నారట. ఆయన అక్కడికి వెళ్తున్నారు, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు. అన్ని వివరాలు ఈయన అడిగి తెలుసుకోండి సార్. శివానందం గారు, ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయాలి? ప్లీజ్ సిడమ్. ప్రజల మన్ననలు పొందిన ప్రధాన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ శివానందం గారు అమ్మాయే ఈ వేదిక. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైంది, ఏవైనా క్లూ దొరికిందా? నో సార్, ఇప్పటి వరకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. బహుశా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదో క్లూ దొరకచ్చు. హలో. మై గాడ్.